రాష్ట్రంలో టీడీపీ జనసేన పొత్తు అధికారంలోకి వస్తుందన్నారు ఏలూరు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడేటి చంటి. చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ మేనిఫెస్టోకి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమన్న ఆయన సంకల్పయాత్రతో ప్రజా సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న అంటున్న బడేటి రాధాకృష్ణతో మా కరెస్పాండెంట్ శివసాగర్ ఫేస్ టు ఫేస్. ఏపీలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. ఇప్పటికే అభ్యర్థులంతా కూడా నియోజకవర్గాల్లో ప్రజల బాట పట్టారనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మన ఏలూరు నియోజకవర్గంలోనూ ఏలూరు టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి రాధాకృష్ణ చంటి మనతో ఉన్నారు. సరే ఏంటి, ఏ విధంగా ఉంది ప్రజల్లోకి వెళ్తుంటే రిసీవింగ్, ఏ విధంగా చేసుకుంటున్నారు మిమ్మల్ని కానీ టీడీపీ పార్టీని కానీ? ఏదైతే ప్రజల్లో విశేషమైన స్పందన ఉంది, ప్రజా వ్యతిరేకత ఏ విధంగా ఉందనేది మేము మొన్న లోగడ ఇంతకుముందు చేసినప్పుడు పాదయాత్రలో చెప్పాం. ఎలక్షన్ కోడ్ వచ్చే నాటికి ప్రజలందరూ కూడా రోడ్డు ఎక్కుతారనే ఉద్దేశం. ఎందుకంటే ఇన్నాళ్ళు మట్టి భయంతో కొంతమంది ఏంటంటే ఏదో పథకాలు పోతాయనే ఉద్దేశంతో ఉన్నారు. ఈ రోజున మరి వాళ్ళు మొన్న డోక్రా గ్రూప్ మీటింగ్లు పెట్టినప్పటికీ కూడా వాళ్ళు 10,000 కుర్చీలు వేస్తే ఆ 10,000 కుర్చీలు కూడా నిండలేదు, కనీసం సగం కుర్చీలు కూడా నిండలేదు. అంటే 33,000 డోక్రా గ్రూప్లలో ఉంటే కనీసం 5-6,000 మంది వెళ్ళారంటే మరి స్పందన ఏ విధంగా ఉంది వాళ్ళకి? అంటే ఎందుకనంటే పథకాలు ఇస్తున్నారంటే మన దగ్గరే దోపిడీ చేసి ఇస్తున్నారనేది వాళ్ళకి అర్థమైపోయింది. ఇక ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి ఎప్పుడు ఎలక్షన్ వస్తాయి, ప్రభుత్వాన్ని దింపేద్దామనే ఉద్దేశంతోనే ఉన్నారు. తప్పితే అంతకుమించి వేరేది. అంటే ఏలూరు నియోజకవర్గంలో ఆల్రెడీ ఇటు జనసేన టీడీపీ ఇద్దరు పోటాపోటీగా ఉన్నారు. ఆ జనసైనికులు కానీ ఇటు టీడీపీ కార్యకర్తలు కూడా పోటాపోటీ ర్యాలీలు చేస్తున్నారు. సీటు మాదేని ఏంటి, అసలు సీటు ఎవరిది, ఎవరికి ఇస్తున్నారు? పోటాపోటీ ర్యాలీలు ఏమీ లేవు, అంతా కూడా ఐకమత్యంతోనే ఉన్నాం. ఇబ్బంది ఏమి లేదు, ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంది, క్లారిటీగా వాళ్ళు చెప్పవలసింది చెప్పారు, నాకు చెప్పారు, వాళ్ళకే చెప్పారు. కానీ కొంతమంది ఏంటంటే ఏదో డివైడ్ పాలసీ కింద కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందరూ కలిసిమెలిసే ఉంటారు. తప్పనిసరిగా మేము ఏదైతే పాదయాత్ర చేస్తున్నామో రోజు కూడా ఏ విధమైన క్లారిటీ ఉందో అనేది ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే మనం ఇప్పుడు పైన ప్రకటన వచ్చేదాకా మనం మాట్లాడతాం సబబు కాదని మాట్లాడట్ల. ఎందుకంటే వాళ్ళ దగ్గర అన్నీ కూడా రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు ఉంటాయి. ఏది ప్రజల్లోకి ఏ విధంగా అయితే వెళ్ళాలి, ప్రజల్లోకి ఏ విధంగా మోటివేట్ చేయాలి అనేది పార్టీ నాయకులు ఎవరికి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఇచ్చారు. తప్పనిసరిగా అందరూ కూడా కలిసిమెలిసి ఉంటాం. వాళ్ళ క్యాడర్ అంతా కూడా అనుసంధానంగానే మాత్రమే తిరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ప్రజా వ్యతిరేకతనే, ఎందుకంటే అఫీషియల్గా వచ్చేంత వరకు కూడా ప్రజా వ్యతిరేకతని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి కాబట్టి కార్యక్రమాలు అనేక విధాలుగా ప్రజల్లోకి తీసుకెళ్తానికి అటు నుంచి ఇటు నుంచి చేయడం జరుగుతుంది. ఇటు ఏలూరు నియోజకవర్గం 5 ఏళ్ళు ఏమన్నా అభివృద్ధి చెందిందనుకుంటున్నారా మీరు? అంటే ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు వారి సమస్యలు ఏం చెప్తున్నారు మీకు? అసలు అన్ని సమస్యలే చెప్పడానికి పూర్తిగా, డ్రైనేజ్ సమస్య, దోమలు, అదేవిధంగా ఏదైతే పెన్షన్లు రద్దు అయిపోయినాయి అని అంటున్నారో అనేక విధమైన సమస్యలు. ఎందుకంటే డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా ఇదైపోయింది, మంచినీటిలో కూడా మురికి నీరు కలిసి వస్తుందనేది చెప్తున్నారు. దోమల సమస్య, అలాగే పెనాయిలు కొట్టట్లేదనే ఉద్దేశంతో, అలాగే రోడ్లు అనేకమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఈ ప్రజలకి కనీసం సమాధానం చెప్పే పరిస్థితి కూడా లేదు. కొత్తగా ఏంటంటే ప్రజల దగ్గరికి వెళ్తానికి వాళ్ళకి ఛాయిస్ లేక శిలాఫలకాలు వేసుకుంటూ, ఎందుకంటే శంకుస్థాపనల పేరుతో ప్రజల దగ్గరికి వెళ్తానికనే ఉద్దేశంతో వేస్తున్నారు. తప్పితే దాని మీద కాంట్రాక్టర్ పేరు లేరు. నిజంగా అది వర్క్ చేయాలి అనే మోటివేషన్ ఉన్నట్టయితే దాని మీద కాంట్రాక్టర్ పేరు వేయాలి. కాంట్రాక్టర్ పేరు వేయకోకుండా మరి శిలాఫలకాలు ఎందుకు వేస్తున్నారని సమాధానం వాళ్ళే చెప్పాలి. అలాగే 6 నెలలు అయిపోయిన పానింగ్ రోడ్ని 6 నెలలు అయిన తర్వాత మరి ప్రారంభోత్సవం చేశారంటే సిగ్గుచేటు. ఎందుకంటే 6 నెలల నుంచి వాళ్ళంతా రోడ్ల మీద నడిచేస్తున్నారు, అంతా అయిపోయింది. అంటే ప్రజల్లోకి వెళ్తానికి ఏదో ఒకటి చెప్పుకోవాలి, ఒక రోడ్డు పడిందని మనం చెప్పుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు. తప్పితే వాళ్ళు అభివృద్ధి అనేది ఏమీ చేయలేదు అనేది ప్రజలందరికీ కూడా తెలిసింది. ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ వస్తుందో ఈ మాయ మాటలు చెప్పడానికి వీళ్ళందరూ కూడా ఈ విధంగా ప్రజల్లోకి రావడం జరుగుతుందనే ఉద్దేశంతో ప్రజలకు కూడా తెలిసింది ఈ కపట నాటకాలు ఎప్పుడు వదిలేద్దామని చెప్పి ప్రజలు చూస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న బడేటి కుటుంబం నుండి వచ్చారు మీరు. ఇప్పటికే బడేటి బుజ్జి తన మార్క్ చూపించారు, రోడ్లో ఎక్స్టెన్షన్ చేయడం కానీ లేకపోతే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు. మరి బడేటి చంటి ఆయన సోదరుడిగా ఎమ్మెల్యేగా ఏం చేయబోతున్నారు, ప్రజల్లోకి ఏ హామీలతో వెళ్ళబోతున్నారు? కంపల్సరిగా హామీలతో వెళ్ళాలని అంటే ఒక చిన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏలూరుకి సంబంధించిన అభివృద్ధి పనుల మీద ఒక మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఏదైతే గత 4.5 సంవత్సరాల నుంచి మరి ఏదైతే పాదయాత్ర ద్వారా సమస్యలన్నీ గుర్తించామో ఆ సమస్యలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెడతాం జరిగింది. ఏలూరు ఏ విధంగా అయితే డెవలప్ అవుద్ది అనేది అన్నగారు చేసిన పనులన్నీ మాకు తెలుసు కాబట్టి అదేవిధంగా ఏలూరుని మళ్ళీ కూడా హెడ్ క్వార్టర్లో కీర్తి స్థాయిలో నింపాలనే ఉద్దేశంతో మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆయన ఇక్కడ ఏలూరుకు వచ్చినప్పుడు ఏదైతే హామీలు ఇస్తారో దాన్ని మేము ప్రజల్లోకి మళ్ళీ ఏదైతే ఎలక్షన్ క్యాన్వాసింగ్లో ఉంటుందో అవన్నీ కూడా మేము తీసుకెళ్తాం. అప్పటి వరకు ఏదైతే టిట్కో ఇల్లు కానీ ఇక్కడ ఉన్న సమస్యలు మేము తీర్చడానికి ప్రజల్లోకి వెళ్ళే వ్యవహారంగా హామీలు ఇవ్వటం. కానీ ఏలూరు అభివృద్ధికి సంబంధించి
గురించి, ఎందుకనంటే దానికి ఎంత బడ్జెట్ కేటాయిస్తారు ఏంటి అనేది అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. మనకు వచ్చినప్పుడు తప్పనిసరిగా దాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఏలూరు అంటే ఒక మార్క్ ఆఫ్ సింపుల్గా తీసుకెళ్తాం, ఎందుకంటే పెద్ద హాస్పిటల్ ఇప్పుడు ఉన్న పరిస్థితి, ఎందుకంటే అది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చేయాలనేది మా కోరిక. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు నోటీసులో పెడతాం జరిగింది. ఎందుకంటే హెడ్ క్వార్టర్లో ఉన్న హాస్పిటల్ని ఏ విధమైన దుస్థితికి తీసుకెళ్లిపోయారు ఎమ్మెల్యే గారు అనేది అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే నీళ్లు వర్షం వస్తే కూడా నీళ్లు లోపలికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఇంటెన్సివ్ కేర్లో కనీసం ఏసీలు లేవు, ఎవరి ఫ్యానాలు తెచ్చుకోమని చెప్పే పరిస్థితిలో హాస్పిటల్ ఉందనంటే మరి అందరూ కూడా నోరు తెలబెట్టి. ఎందుకంటే మా ఊడిని మొన్న నిన్న కాక మొన్న కప్ప ఉమామహేశ్వరరావు అనే అతన్ని మనం జాయిన్ చేయడం జరిగింది. నేను 12 వరకు కూడా అక్కడే ఉన్నాను. వాళ్ళ ఫ్యాన్ని వాళ్ళు తెచ్చుకోమన్నారు, డాక్టర్లు కూడా ఏం చేయాలి. ట్రీట్మెంట్ విషయం వరకు సార్ మీరు బయటకు తీసుకొని అవసరం లేదు, నేను మేము చేస్తామండి మా దగ్గర ఉన్నాయని చెప్పి చేశారు. కానీ ఏసీ ఫెసిలిటీ లేదు, ఫ్యాన్ ఫెసిలిటీ లేదు, ఫ్యాన్ కూడా తెచ్చుకునే పరిస్థితి దౌర్భాగ్య స్థితిలో ఉందంటే మరి ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు మరి మంత్రి గారు. మరి అయినప్పటికీ కూడా హెడ్ క్వార్టర్లో సదుపాయాలు కల్పించలేని హాస్పిటల్ని ఈ విధంగా మిగిల్చినది ఏలూరు ప్రజలు దురదృష్టం అనుకోవాలి. సంకల్పయాత్ర చేస్తున్నారు, ఇప్పటికే ఏలూరు 50 డివిజన్లో ఇంచుమించుగా పూర్తి చేశారు కొన్ని డివిజన్లో. అక్కడ ఏ సమస్యలు ప్రజలు మీ దృష్టికి తీసుకురావడం కానీ జన సైనికుల నుండి ఈ సంకల్ప యాత్రకి మద్దతు ఏ విధంగా ఉంటుంది? ఈ కోఆర్డినేట్ చేసుకుని చేస్తున్నారా లేకపోతే ఎవరి కార్యక్రమాలు వారివేనా? ఇప్పుడు ప్రజా సమస్యల మీద యాత్ర చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళు జనంలోకి జనసేన అనేది వెళ్తున్నారు. ఏదనంటే ఏలూరు నియోజకవర్గం పెద్దది కాబట్టి, అంటే అన్ని నియోజకవర్గాలు పెద్దవి, ఏదైతే ఫస్ట్ నుంచి వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేస్తూ మేము కార్యక్రమం మేము చేస్తూ, ఎందుకనంటే ప్రజల వ్యతిరేకత ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన బాధ్యత ఇరు పార్టీల మీద కూడా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏలూరు మరి మీటింగ్ పెట్టడం జరిగింది, ఎందుకనండి ప్రజా సమస్యల మీద. అలాగే చంద్రబాబు నాయుడు గారు మన చింతలపూడిలో పెట్టడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలనేది అంతిమ లక్ష్యం. ఎందుకంటే రేపు అఫీషియల్గా ఎలక్షన్ క్యాన్వాసింగ్ వచ్చేసరికి అందరం కూడా ఉమ్మడిగానే 2 జెండాలతో, ఇప్పుడు మేము 2 జెండాలతో వెళ్తున్నాం, వాళ్ళు వెళ్ళినప్పటికీ కూడా అందరూ ఐక్యమత్యంతో, దీంట్లో విభేదాలు ఏమి లేవు. ఏదైనా ఉమ్మడి కార్యాచరణ పై నుంచి ఏదైనా ఇచ్చి ఈ రోడ్లు కార్యక్రమం చేయండి లేకపోతే ఈ చెత్త మీద కార్యక్రమం చేయండి అంటే ఇద్దరం కలిపి చేస్తున్నాం అందాక. ఎందుకంటే ఇది విస్తృత స్థాయిలో ప్రజలకు ఎక్కువగా వెళ్ళాలి కాబట్టి ఎవరి ధారణాలు చేయడం జరుగుతుంది. ఈ సూపర్ 6 అని తీసుకొచ్చారు, ఇప్పటికే మినీ మేనిఫెస్టోలో ప్రకటించారు, దానికి ప్రజల నుండి స్పందన ఏదో ఉంది? విశేషంగా ఉంది, అవన్నీ కూడా మేము చెప్పడం జరిగింది. ఎందుకంటే 15,000 కానీ, అలాగే నెలకు 1,500 రూపాయలు కానీ, అలాగే ఉచిత బస్సు, అలాగే 3 గ్యాస్ బండ్లు ఉచితం కానీ, దీనందరికీ కూడా వాళ్ళని అడుగుతున్నాం మేము. దీన్ని కాక ఇంకేమన్నా చాలండి, మాకు రేట్లు తగ్గించడానికి అనుబంధంగా 3 గ్యాస్ బండ్లు పెట్టారండి. దీంతోపాటు ఎప్పుడైతే మరి వాళ్ళు కూడా 4 జనసేన పవన్ కళ్యాణ్ గారు 4 ఏదైతే వాళ్ళు కూడా సంక్షేమ సంబంధించి 4 మేనిఫెస్టోలో పెడతా అన్నారో, ఆ ఉమ్మడి మేనిఫెస్టో వచ్చిన తర్వాత మీరు అన్నట్టు ఏదైతే 2 పార్టీలు కూడా కలిపి ఈ మేనిఫెస్టో ద్వారా ఇది అవుతుంది అనేది, మేము కూడా పవన్ కళ్యాణ్ గారిని ఈ డి మేనిఫెస్టో మీద కూడా ఆయన ఫోటోలతో కూడా తెలుగుదేశం పార్టీ పంచడం జరిగింది. కానీ అందులో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన 6 పథకాలే ఉన్నాయి సూపర్ 6. వాళ్ళు ఏదైతే 4 ప్రకటిద్దాం అనుకున్నారో అది నిర్ణయించిన తర్వాత మరి 10 కూడా ప్రజల్లోకి విస్తృతంగా 2 పార్టీలు కూడా విస్తృతంగా తీసుకెళ్తాయి, కలిసి కార్యాచరణ చేస్తాం. అప్పుడు ఏదైతే ఉమ్మడి మేనిఫెస్టో వచ్చేంతవరకు ఎవరి ధారణాలు కార్యాచరణ చేయండి. ఏలూరు శివారు సిద్ధం అని సభ పెట్టారు సీఎం జగన్, అశేష జనస్పందన వచ్చింది, మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మరలా వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరిపోతుందని వాళ్ళు చెప్తున్నారు, మీరే ఉంటారు? ఏ విధంగా వచ్చిందండి, 50 నియోజకవర్గాలకు సంబంధించి సభ పెడితే కనీసం 50,000 మంది రాలా, 50,000 మంది రాలి. మీకు కూడా తెలుసు, మీడియా ద్వారా మీరు మాట్లాడకూడదు కాదు చెప్పట్లేదు, కానీ అదే 7 నియోజకవర్గాలకు సంబంధించి చింతలపూడిలో సభ పెడితే కనీసం 100,000 మంది వచ్చారంటే రోడ్లు కూడా పట్టలేదు. మేము రావడానికి కూడా 3 గంటల సేపు పట్టింది, అక్కడ నుంచి బయటికి రావడానికి సభాపరంగం నుంచి 3 గంటలు పట్టింది. అంటే 7 నియోజకవర్గాలకే రాక దిలరా సభకే అంత విశేష స్పందన వస్తే వాళ్ళు పార్లమెంటరీ స్థాయిలో సభ పెట్టుకోలేని దుస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉంది. అందుకనే 50 నియోజకవర్గాలకు సంబంధించి, ఎందుకంటే 50 నియోజకవర్గం నుంచి 1,000 మంది వస్తే 50,000 మంది అవుతుంది. మేము చిన్న కార్యక్రమం ఇక్కడ చేస్తే ఒక డివిజన్లో చేస్తే మా దానికే 1,200 మంది, ఒక డివిజన్ స్థాయికే 1,200 మంది వచ్చే పరిస్థితి ఇక్కడ ఉన్నది. అందుకని వాళ్ళు 7 నియోజకవర్గాలకు సంబంధించి వాళ్ళు సభ పెట్టుకునే పరిస్థితిలో ఉందంటే ప్రజా వ్యతిరేకత ఏ విధంగా ఉన్నది మనకు అర్థమైంది. అందుకనే వాళ్ళు 50 నియోజకవర్గాలకు సంబంధించి పెట్టుకుంటున్నారు. వాళ్ళు కూడా ఎందుకంటే మా సభలకు వచ్చేసరికి ఏదైతే బారికేడ్లు తోసుకుని వస్తున్నారు జనం, వాళ్ళకి బారికేడ్లు దూకెళ్ళిపోతున్నారు అంటే ఏ విధంగా ఉందని ప్రజాస్వామ్యం మీ అందరూ కూడా. అంటే ఏంటి బడేటి చంటి ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మా కోరిక
ఏలూరు జిల్లాలో హయ్యెస్ట్ మెజార్టీ మా జిల్లాను ఏలూరు నుంచి రావాలని మా కోరిక. డెఫినెట్గా బుజ్జి గారు ఏదైతే మెజార్టీతో గెలిచారో ఆ మెజార్టీని బ్రేక్ చేసి గెలవడానికి మా కార్యకర్తలందరూ కృషి చేస్తున్నారు. డ్యామ్ షూర్గా ఆ మెజార్టీని చూసి చూపిస్తాం. అంటే కొంతమంది ఇప్పటికే మాట్లాడుతున్నారు అధికార పార్టీ నేతలు అటు జనసేన టీడీపీ వర్గపోరు ఎక్కువగా ఉంది కాబట్టి ఆ వర్గపోరులో వాళ్ళు నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కంపల్సరీ మా గెలిపే ఇక్కడ ఏలూరులో ఉంటుంది, ఏలూరులో ఏదో వస్తే రాష్ట్రం అంతా అదే వస్తుందనే ఒక ప్రచారాన్ని కూడా వాళ్ళు తీసుకెళ్తున్నారు. వర్గమే లేదు, పోరు ఎక్కడ ఉంటుంది వాళ్ళు ఏదో చెప్తారు, వాళ్ళకి కావాలి కాబట్టి ఇక్కడ వర్గమే లేదు, ఒకటే వర్గం బడేటి వర్గం, ఇక అదేదేదేం లేదు. కార్యకర్తలందరూ ఒకటే పక్కనది ఒకటే స్థాయి మీద ఉంటారు. మీరు కూడా చూశారు ఇవన్నీ నేను చెప్తే బాగుండదు, నా అంతటి నేను డప్పా కొట్టుకోవడం, అందరూ కూడా ఐకమత్యంగా ఇందులో ఎందుకంటే ఎవరన్నా సరే ఏ స్థాయి నాయకుడు ఎవరైనా సరే నాయకుడు కానీ కార్యకర్త కానీ ఒకరికొకరు గౌరవ చూపించుకోవటం అనేది ఏదైతే మా వంశం నుంచి వస్తుందో అదే నేను అందరికీ నుంచి ఆ డిసిప్లినే ఈ రోజున మమ్మల్ని కాపాడుతుంది. ఓకే, అయితే మొత్తం మీద చూసుకుంటే సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న బడేటి కుటుంబం నుండి రావడంతో పాటుగా తమ సోదరుడు బడేటి బుజ్జి ఇప్పటికే ఏలూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఆ కార్యక్రమాలు కొనసాగింపుగా తనకు ఒక అవకాశం ఇస్తే ఏలూరులో తప్పనిసరిగా మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని కూడా ఏలూరు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడేటి చంటి చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్ బిగ్ టీవీ ఏలూరు నుండి.